కోట్ల రూపాయలు అసలు ఎటుపోయినాయో లెక్కలు కూడా చెప్పలేదు కదా ప్రభుత్వం అంటే. సొంత ఖాతాలోకి పోయినాయి, ప్రజలకు ఏమన్నా అందినాయి అంటే అందలేదు. దాదాపు 2.75 లక్షల కోట్ల రూపాయల అప్పులు మాత్రం మిగిలినాయి గత ప్రభుత్వంలో. ఎందుకు ఇంత అప్పు చేశారు, దానికి తగినటువంటి ఏమైనా ప్రజలకు సంక్షేమ రూపంలో అందించారు అంటే ఏదీ జరగలేదు. పోలవరం చూస్తే అట్లా అస్తవ్యస్తంగా ఎందుకు పనికి రాకుండా మళ్ళా చివరికి 2000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టి బాగు చేసుకునేటువంటి ఒక దరిద్ర పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది. దాని మీద వచ్చిన ప్రతి పైసాను కూడా వాళ్ళు సొంత ఖజానాకు తరలించుకొని పోలవరాన్ని నాశనం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కల పోలవరం, అట్లాంటి పోలవరం ప్రాజెక్టు ఆ మహానుభావుడు కేంద్ర అనుమతులు సంపాదించి కుడికాలో ఎడమకాలో ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన ఉన్న తక్కువ సమయంలోనే ఎన్ని మంచి పనులు చేశారనేది మనం ఆలోచించాలి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఎన్ని మంచి పనులు చేశాడు అది కూడా మనం కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చేస్తే అట్లాంటి తనకు అవకాశం వచ్చింది, ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది, మరి మేము కడతామని చెప్పి ముందుకొస్తే కాదు కాదు నేనే కడతానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు ఉత్తరం రాసి చివరికి చేతిలోకి తీసుకొని 2 సంవత్సరం ట్రాన్స్ట్రాయ్ కంపెనీని, తర్వాత నవభారత్ నవయుగం, ఇలా 2 కంపెనీలకు మార్చి ఎన్ని కోట్ల రూపాయలు దాని నుంచి వాళ్ళు మరి కమిషన్స్ పొందాడో చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడంటే, ప్రజల కోసం ఒక్క మంచి పని కూడా చేయటం చేతగానటువంటి ఇతను కేవలం కుట్ర కుయుక్తుల ద్వారా మాత్రమే మరి అధికారంలో ఉండే పార్టీని రోజు ఒక అబద్ధంతోనే విషప్రచారం చేస్తూ ఇటువైపు పుత్రుడు అటువైపు దత్తపుత్రుడు వీళ్ళిద్దరి మధ్య ఈయన ఈ ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద విషప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేనికి చెల్లించట్లేదు, ఒక్కటే ఏం పెట్టుకున్నారు, ప్రజా సంక్షేమమే నా లక్ష్యం, నేను ఏదైతే మాట ఇచ్చానో ఏదైతే ప్రామిస్ చేశానో ఈ ప్రామిస్ అంతా కూడా ప్రజలకు చేరాలి.